స్వాగతం. నేను శ్రావణి. ఇవాళ మనం వసంత వర్ణం నేర్చుకుంటున్నాం. ఒకసారి వసంత రాగం మోషన్ పడదాం. సమాగమదని సూర్యకాంత యొక్క జన్యం. 72 మేళకర్త స్కీమ్, 72 మేళకర్తల పథకం ఏర్పడక ముందు ఇది మాయమాళగోళ రాగం జన్యంగా ఉండేది. 72 మేళకర్తలు పథకం ఏర్పడ్డాక ఇది సూర్యకాంత యొక్క జన్యంగా పిలువబడుతుంది. ఇది 17 మేళకర్త అయిన సూర్యకాంత యొక్క జన్యం. దీంట్లో స్వరస్థానాలు ఏంటనే చూద్దాం. సమాగమద సజ్జం, సమాగమద నిజ సనిద మాగరి స. ఇందులో స్వరస్థానాలు సజ్జమం, శుద్ధ రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, చతుశ్రుతి దైవతం, కాకలి నిషాదం, ఇవి స్వరస్థానాలు ఉన్నాయి. సమాగమదనిజ ఇది వక్ర రాగం, ఎందుకంటే ఆరోహణలో సమాగమద జిగ్జాగ్ర స్వరాలు ఉన్నాయి కాబట్టి ఇది వక్ర రాగం. అలాగే వజ్రరాగం కూడా ఆరోహణలో రిషభం లేదు, అలాగే పంచమం లేదు. అవరోహణలో సనీదమాగరి స పంచమం లేదు కాబట్టి ఇది వజ్రరాగం. అలాగే ఇది ఉపాంగ రాగం, అంటే మేళకర్తలో రాగంలో ఉన్న స్వరాలు మాత్రమే జన్యరాగంలో ఉంటే, జనక రాగంలో ఉన్న స్వరాలు మాత్రమే జన్యరాగంలో ఉంటే దాన్ని ఉపాంగ రాగం అంటాం. అలా కాకుండా జనక రాగంలో ఉన్న స్వరాలతో పాటు ఇంకా ఏదైనా స్వరం, అన్యస్వరం ఉంటే దాన్ని భాషాంగ రాగం అంటాం. భాషాంగ రాగం అంటే భైరవి, వాటిని భాషాంగ రాగం. బిలహరి, భైరవి ఇవన్నీ భాషాంగ రాగాలు, ఎందుకంటే వాటిలో అన్యస్వరం ఉన్నాయి. ఇది ఇందులో అన్యస్వరం లేదు కనుక ఇది ఉపాంగ రాగం. ఒకసారి మోషన్ పాడి మొదలు పెట్టుకుందాం. సమాగమద నిజ సనిద మాగరి స. స్వరాలు ఒకసారి చూద్దాం. సజ్జం, శుద్ధ రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యం, చతుశ్రుతి దైవతం, కాకలి నిషాదం, ఇవి స్వరస్థానాలు. ఒకసారి మీరది నోట్ చేసుకోండి. రెండు కాలాలు తాళంతో సహా ఎలా పాడాలో నేర్చుకుందాం. మగ 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 రి సనిదా
పైకలమే చూద్దాం. దని సని సని ద మగ వని ద మగ మద మగ మగ రి సని ద ని సని సరి సని స గ గ మద మగ ని ద మ సా ని ద మద ద ని సు నసరు నీ బ మళ్ళీ క్లాస్లో మనం నాలుగో చిట్టస్వరం రెండు కాలాలు ఎలా పాడాలో నేర్చుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.